Hi friends, welcome back to our channel. Today, my video lo Andhra special gumbadakai kura na style lo kottaga vantu nerchukune vaaru kuda ento easy ga cooker lo mokkalu vidipokunda ela vandukovalo ee video lo chupistanu. Gumbadakai kura tayar cheyadam kosam munduga gas on chesukuni oka pan pettukuni andulo 4 tablespoon la oil poskovali. Oil koddiga vedaina tarvata indulo oka teaspoon jeelakarra, oka teaspoon aavalu, oka tablespoon senagapoppu. 1 tablespoon మినపప్పు వేసుకోవాలి తర్వాత ఇందులో 10 వెల్లుల్లి రేకల్ని దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి వేసిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటేనే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది హై ఫ్లేమ్ లో పెట్టకూడదు లో ఫ్లేమ్ లో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం 1 అర కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న గుమ్మడికాయ కొద్దిగా పచ్చిగా ఉంది మీరు బాగా తయారైన గుమ్మడికాయని కూడా వాడుకోవచ్చు ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజ్ లో ఉంటే సరిపోతుంది ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఉడికిన తర్వాత మొత్తం అంతా మెత్తగా అయిపోయి కలిసిపోయే అవకాశం ఉంది అందుకని ఇలా ఈ సైజ్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఇందులో వేసుకొని మొత్తం ఉప్పు కారం అన్ని బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి లో ఫ్లేమ్ లో ఇలా ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఒక పక్క నుంచి ముక్కలు విడిపోకుండా ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా గుమ్మడికాయ ముక్కల్ని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవడం వల్ల మనం వేసిన బెల్లం ఉప్పు కారం అన్ని ముక్కలకు బాగా పడతాయి ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల మన గుమ్మడికాయ కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది హై ఫ్లేమ్ లో పెడితే ఇవన్నీ సరిగ్గా ముక్కలకు పట్టవు అలాగే అడుగున మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకని ఇలా లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయ కూర టేస్ట్ అంతా ఇలా కుక్ చేసుకోవడం వల్లే వస్తుంది ఇలా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా గ్రేవీ తీసుకుని టేస్ట్ చూస్తే నాకు ఉప్పు కారం తీపి అన్ని కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఇందులో ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్ లో 3 విజిల్స్ రానివ్వాలి నాకు తీపి అనేది అర కప్పు బెల్లం సరిపోయింది మీరు తీపి బాగా ఎక్కువగా తినే పళం అయితే ఇంకా కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇలా 3 విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి గుమ్మడికాయ కూర అనేది ఇలా తయారైంది ఇందులో కొద్దిగా వాటర్ ఉంది ఒకసారి గ్యాస్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మన గుమ్మడికాయ ముక్క అనేది బాగా ఉడికిపోయింది బాగా మెత్తగా చాలా బాగా పాకం అది పీల్చుకుని చాలా బాగా కుక్ అయ్యింది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ బెల్లం గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది ఇలా ఎంతో ఈజీగా కొత్తగా వంట నేర్చుకునే వారు కూడా కుక్కర్లో ముక్కలు విడిపోకుండా బెల్లం గుమ్మడికాయ కూర తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దీనివల్ల మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది